ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం 6:30 గంటలకు అమిత్ షాతో భేటీ అవుతారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం 6:30 గంటలకు అమిత్ షాతో భేటీ అవుతారు పవన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం 6:30 గంటలకు అమిత్ షాతో భేటీ అవుతారు పవన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, రాగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారికంగా అపాయింట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే అపాయింట్మెంట్ ఖరారైన తర్వాతనే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బయలుదేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఇప్పటికే ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేస్తున్నారు. సో ఓవరాల్ గా కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత కీలకమైనటువంటి చర్చల కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, మరికొన్ని తన శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతో పాటు ఏదైతే రాష్ట్రంలో అటు బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి, అధికారంలోకి కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నామినేట్ పదవులు కానీ తర్వాత వచ్చేటటువంటి కొన్ని కీలక నిర్ణయాల్లో కూడా మూడు పార్టీలు కలిసి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దీనికి తోడు ఏదైతే గతంలో అంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ఏర్పాటుకు చాలా కీలకంగా వ్యవహరించినటువంటి పవన్ కళ్యాణ్ అధికారం ఏర్పాటైన తర్వాత ఢిల్లీకి పెద్దగా రాలేదు. పైగా హర్యానాలో జరిగినటువంటి ఏదైతే హర్యానాలో నూతన ముఖ్యమంత్రిగా ఏదైతే అక్కడ నయాబ్ సింగ్ సైని తన బాధ్యతలు స్వీకరించినటువంటి క్రమంలో హర్యానా పర్యటనకు మాత్రమే వచ్చి వెళ్లారు. సో ఈ పర్యటనను అధికారికంగా తీసుకోవచ్చు. అంతేకాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలతో పాటు ఈ మూడు పార్టీలు కలిసి ముందుకెళ్లాల్సినటువంటి కొన్ని కీలక అంశాలపైన కూడా అమిత్ షాతో చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్. థ్యాంక్ యూ రాజు.